నమస్తే అండి, నా పేరు లీలా కుమారి ఏలూరి. మేము విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్లో ఉంటామండి. నేను అన్విత హోండా వన్ టౌన్ టూ వీలర్ బిజినెస్లో ఉన్నాను. అలాగే మావారు ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఇప్పుడు మేము 2006లో ఈ ఇల్లు కట్టామండి. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం అండి, ఇష్టమే కాదు ప్రాణం కూడా. మేము 2006లో ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి పూల మొక్కలు, క్రోటన్స్, ఆకుకూరలు వేసి పెంచుకుంటూ ఉండేదాన్ని. యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా నాకు టైం ఉండేది కాదు. అప్పుడు 2019 లాక్డౌన్ పుణ్యమా అని చెప్పేసి మనకు కొంత లీజర్ దొరికింది. అట్ ద సేమ్ టైం పెస్టిసైడ్స్ ఫ్రీ ఆహారాన్ని మన గార్డెన్ నుంచి మన కిచెన్లోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కూరగాయల పెంపకం చేపట్టానండి. నేను నా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేవి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇప్పుడు మనం నేలలో అయితే కనుక ఎక్కడికక్కడ ప్లేస్ను బట్టి మనం మొక్కను పెట్టేసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు మనం టెర్రస్ అనేటప్పటికీ రకరకాల టబ్బులు, కుండీలు, పెయింట్ బకెట్స్ ఇలాంటి రకరకాలు వాడుతూ ఉంటాము. ఇప్పుడు పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అయితే నేను ఈ బ్లూ టబ్బులు వాడుతూ ఉంటాను. కూరగాయలకి అలాంటి వాటికి బ్లాక్ టబ్బులు వాడుతూ ఉంటాను. చిన్న చిన్న పువ్వుల మొక్కలకి వాటికి మాత్రం పెయింట్ బకెట్స్ వాడుతూ ఉంటాను. ఇంకా 50 రూపీస్ టబ్స్ నారు పోసుకొని చిన్న చిన్న ఆకుకూరలకి వాటికి ఇలాగా 50 రూపీస్ టబ్స్ వాడుతూ ఉంటాను. అలానే ఈ క్రోటన్ ప్లాంట్స్ డెకరేటివ్ ఐటమ్స్ మొక్కలు పెట్టుకోవడానికి నేను ఈ సెరామిక్ పార్ట్స్ కొంచెం అందంగా కనబడటానికి కూడా బాగుంటాయి, మొక్కలు కూడా హెల్దీగా ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ వాడుతూ ఉంటాను. అలాగే టెర్రస్ గార్డెన్ అంటే మనకి బిల్డింగ్ మీద వెయిట్ పడకుండా తక్కువ బరువుతో ఉండటం కోసమని నేను ఎక్కువగా ప్లాస్టిక్ టబ్స్, గ్రో బ్యాగ్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా చూడండి, చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీల్లో కూడా నేను అంటే నర్సరీ నుంచి వచ్చిన వాటిల్ని, మనం మొక్కలు కొనుక్కొచ్చుకున్నప్పుడు వచ్చిన వాటిల్ని వేస్ట్ చేయకుండా వాటిల్ని కూడా నేను చిన్న చిన్న మొక్కలు పెట్టి అందరికీ ఇవ్వటానికి కానీ అట్లా చేస్తూ ఉంటాను. 4 ఫీట్ గ్రో బ్యాగ్ అండి ఇది. దీంట్లో గ్రో బ్యాగ్ ఒక్కటే అని చెప్పచ్చు కానీ ఇందులో చాలా రకాల మొక్కలు వేసుకోగలుగుతాం మనం. మిరప మొక్క, ఈ గ్రో బ్యాగ్ నేను ఆన్లైన్లో కొన్నానండి, ఆల్మోస్ట్ 3000 దాకా పడింది. ఇందులో నేను రకరకాల మొక్కలు ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ వెయిట్లెస్గా ఉంటుంది. సైజ్ 4 ఫీట్ అండి, 4x2. మామూలుగా ఒక చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ పెట్టుకుని మనం పెంచేటట్లయితే ఆ కొంచెం మట్టిలోనే ఆ వేరు పెరగటానికి అనేది అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కువ మట్టి పట్టి రకరకాల మొక్కలు పెట్టడంతో అన్ని మొక్కలు కూడా దానికి కావలసినంత స్థలాన్ని తీసుకొని హెల్దీగా పెరుగుతూ ఉంటాయి. ఇందులో నేను 5-6 రకాల మొక్కలు వేశానండి ఒకే కుండీలో. ఇల్లు కట్టినప్పుడు పారాపెట్ వాళ్ళకి చిన్న మడిలాగా కట్టించుకున్నామండి. ఇందులో నేను తీగజాతి మొక్కలు వేసుకుంటూ ఉంటాను, టమాటా మొక్కలు అట్లాంటివన్నీ వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తే కొన్ని హ్యాంగింగ్ పార్ట్స్, మొక్కని బట్టి మనము ఏ కుండీ వాడాలి, ఎక్కడ పెట్టాలి, ఏ సైజు మొక్క కుండీ వాడాలి అనే దాన్ని బట్టి మనం ఈ హ్యాంగింగ్ పార్ట్స్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కల్ని బట్టి, ప్లేస్ని బట్టి మనం రకరకాల కుండీల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మొక్కలు పెంచాలి అంటే మనకి ప్రధానంగా కావాల్సింది మట్టి మిశ్రమం. ఈ మట్టి మిశ్రమం అనేది నేను ఎలా కలుపుకుంటాను అంటే 30% గార్డెన్ సాయిల్, అది ఎర్రమట్టి అయినా నల్లమట్టి అయినా, ఇంకొక 30% శాండ్ కోకోపిట్టి, ఇంకొక 30% కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, కౌడంగ్ కానీ వాడతాను, మాగిన ఆవు పేడ. మిగతా 10%లో బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, కొంచెం ఒక్కొక్క చెంచాడు ట్రైకోడెర్మా సూడోమోనాస్ ఇలాంటివి వాడి నేను ఇలా బస్తాల్లో కలిపి పెట్టుకుంటూ ఉంటాను అవసరమైనప్పుడు తీసి వాడుకోవడానికి. ఇంకా మొక్కల విషయానికి వస్తే మనకి వారంలో 2 రోజులు ఆకుకూరలను వాడుతూ ఉంటాం కాబట్టి సో మిద్దె తోటల మీద ఆకుకూరలను కూడా పండించడానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మన ముందు ఇదిగోండి గోంగూర, సిలోన్ బచ్చలి ఇలాంటివన్నీ మనం ఈజీగా గ్రో బ్యాగ్స్లో కూడా వేసేసుకోవచ్చు. ఈజీగా పండించుకుంటే వారానికి 2 సార్లు, మేమిద్దరమే కాబట్టి మాకు ఈ కుండీల్లో ఉన్నాయి కూరకి సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు మా తోటలో
గోంగూర, సిలోన్ బచ్చలి, పెద్దాకు బచ్చలి, ఎర్ర బచ్చలి ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. అంటే 15 రోజులకు ఒకసారి ఒక క్రాప్ మార్చుకుని వాడుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా మనం కూరగాయల విషయానికి వస్తే ఇక్కడ వంగ, టమాటో రెండు రకాలు ఉన్నాయండి. ఈ వంగలో మా దగ్గర బ్లాక్ వంగ, వైట్ వంగ రెండు ఉన్నాయి. ఇవి కాకుండా టమాటోస్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయన్నాయండి. చెర్రీ టమాటోస్ చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. టమాటోస్లో ఇప్పుడు మా దగ్గర కాశీ టమాటోలు పెట్టాము, చెర్రీ టమాటోస్ పెట్టాము, మదన్పల్లి టమాటోస్ పెట్టాము. ఇంకా అవి ఫ్రూటింగ్కి రావాల్సి ఉంది, ఇప్పుడే ఎదుగుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకి బెండ వెరైటీ అండి. బెండలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయి. రెడ్ బెండ, స్టార్ బెండ, మామూలు బెండ, గ్రీన్ బెండ. ఇది రెడ్ బెండ. మాకు రెడ్ బెండ సంగతి మీకు తెలిసిందే కదండి, కాయలు ఉన్నాయి కదా అని వదిలేస్తే ఊరికే ముదిరిపోతూ ఉంటాయి. అందుకని ఏ రోజుకి ఆ రోజు 4 కాయలు వచ్చినా మేము కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. దీన్ని మేము సీడ్స్ కోసం వదిలేసామన్నమాట. అలాగే ఇక్కడ ఈ కుండీలో 100 రూపాయల టబ్లో పెట్టిన బెండ మొక్క ఆల్మోస్ట్ పాదుని పందిరిని టచ్ చేస్తూ ఉందండి. అలాగే ఇక్కడ 100 రూపీస్ టబ్లో పెట్టింది పందిరి దాటి పైకి వెళ్ళిపోయి పక్క వాళ్ళ మేడ మీద నుంచి చూస్తే కానీ కనపడనట్టుగా ఎదిగిపోయింది. ఇప్పుడే దీనికి బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయింది. దీని మొదలు అనేది మనం ఇచ్చే పోషకాలను బట్టి ఎంత బలంగా తయారైంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇదిగోండి ఈ బెండలో ఇప్పుడే మొక్క చూసారా ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడే పూత పిందే స్టార్ట్ అయినాయి. మనకి ముఖ్యంగా వంటల్లో మిర్చి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఒక 2 మిరపకాయలు వచ్చినా మనకి ఆ రోజు వంటకి సరిపోతూ ఉంటాయి. సో మార్కెట్లో ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడుతూ ఎక్కువగా వాడేది వంగ, మిర్చి. సో అలాంటివి అవాయిడ్ చేయటం కోసం మనం మిద్దె తోటలో 1-2 మిరప మొక్కలు వేసుకుంటే మన కూరకి మనమే తీసుకోవచ్చు. ఇంకా తీగజాతుల విషయానికి వస్తే మా దగ్గర కాకరలో 2 వెరైటీస్ ఉన్నాయండి. చిట్టి కాకర ఉంది, మళ్ళీ తెల్ల కాకర ఒకటి ఉంది. అలాగే దొండ, చిక్కుడు, బీర, సొర, ఇంకా అలసందలు ఇలాంటి వెరైటీస్ ఉన్నాయండి. ఈ తీగజాతులన్నిటికీ మనం మేమైతే పందిరి వేయించుకొని దాని మీదకి పాకిస్తున్నాము. సో ఆసరా ఇస్తే ఏ చెట్టు అయినా బాగా అల్లుకుపోతుందండి. తీగజాతి అనేది మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా ఉంటుంది. అలసందలులో ఆకుపచ్చ వెరైటీ మీరు ఇందాక చూసారు కదండి, ఇప్పుడు ఇది రెడ్ కలర్ అలసందలు అండి. ఒక 1/2 మీటరు పొడుగు కాస్తూ ఉంటాయండి ఇవి. ఇప్పుడు మొన్ననే హార్వెస్ట్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ పూత మీద ఉంది, వస్తాయి. తీగజాతిలో ఇది ఒక రకం అండి. మనకి రెగ్యులర్గా లోకల్ వెరైటీస్ అని కాకుండా ఇది కేరళ వెరైటీ అన్నమాట, క్లౌ బీన్స్ అని చెప్పేసి. దుంపజాతుల విషయానికి వస్తే నేను పసుపు దుంపలు వేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ నేను 1/2 కిలో వరకు పసుపు పండించుకోగలిగాను. అందుకని ఈసారి నేను చాలా చోట్ల, అంటే 4-5 చోట్ల నేను ఈ పసుపు దుంపల్ని నాటుకోవడం జరిగింది. సంవత్సరానికి సరిపడా పసుపు మా టెరెస్ పెంచి తీసుకోవాలి అనే ఉద్దేశంతో నేను 3 రకాల పసుపు దుంపల్ని నాటుకున్నానండి. మామూలు వంటల్లో వాడుకునే పసుపు ఒకటి, నల్ల పసుపు ఒకటి, మళ్ళీ కస్తూరి పసుపు. 3 రకాల పసుపుని నేను పెంచుకుంటున్నానండి. మామూలు పసుపుకి, నల్ల పసుపుకి ఉన్న వేరియేషన్ ఇలా ఈ గీత ద్వారా మనం కనిపెట్టచ్చండి. కస్తూరి పసుపు అండి ఇది. ఆడవారికి సౌందర్యం మీద ఉన్న శ్రద్ధ పసుపు వాడుతూ ఉంటాం మనం. సో ఆ పసుపు అనేది ఇక్కడ మార్కెట్లో అంతా దానికి కూడా కెమికల్స్ వాడేస్తున్నారు కాబట్టి మనం రోజు కొంచెమైనా పసుపు సూత్రాలకు రాసుకొని మొహానికి రాసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పసుపుని కూడా నేను నా గార్డెన్లోంచి పెంచుకోవాలనే ఉద్దేశంతో కస్తూరి పసుపు మొక్కల్ని కూడా నేను పెంచుకోవడం జరుగుతుంది. ఇది ఎయిర్ పొటాటో మొక్క అండి. అంటే ఒక రకమైన పెండలం, తీగ పెండలం అన్నమాట. దుంపజాతి మొక్కలన్నీ నేలలో పండుతాయి కదండి, కానీ ఈ తీగ పెండలం అనేది తీగలకి కాస్తాయండి. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే తోరణంలాగా ఎంత అందంగా అల్లుకుపోతుందో చూడండి.
ఇది మునగ మొక్క అండి. దీని ఆకులో కూడా ఎన్ని రకాల పోషకాలు ఉంటాయనేది ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు ఎక్కువగా. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు రెండేసి కాయలు ఇస్తూ ఉంటుంది. అయినా దీని ఆకు అనేది, ఆకు వాడకం అనేది ప్రధానం కాబట్టి మిద్దె తోటలో ఒక మునగ మొక్కను కూడా వేసుకున్నాం మేము. ఇప్పుడు ఇది మామిడల్లం మొక్క అండి. నాకు కొంచెం అల్ల పచ్చడి కన్నా మామిడల్లం పచ్చడి అంటే బాగా ఇష్టం. అందుకని ఈసారి మామిడల్లం పచ్చడి మా గార్డెన్లోంచే మామిడల్లం వచ్చే మామిడల్లంతో చేద్దాము అని చెప్పేసి మామిడల్లం మొక్కలను కూడా వేసుకున్నాను నేను. పళ్ళ మొక్కల విషయానికి వస్తే నా దగ్గర ఒక 8 రకాలు ఉంటాయండి. అందులో ఇది అంజూరా అండి. మనకి డ్రై ఫ్రూట్స్ విభాగంలో అయితే మనకి డ్రై ఫ్రూట్స్గా దొరుకుతాయి, కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి దొరకవు. ఇందులో పోషక విలువలు కూడా చాలా ఉంటాయి అని చెప్పేసి ఈ మధ్య అందరూ చెప్తున్నారు. సో అందుకని పళ్ళ మొక్కల వినియోగం పెంపకం కూడా స్టార్ట్ చేశాము కొత్తగా. ఇది వచ్చి ప్యాషన్ ఫ్రూట్ అండి. ప్యాషన్ ఫ్రూట్ కూడా పెరుగుతోంది, ఇంకా కాయ అనేది రాలేదు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. రీసెంట్గా ఒక కాయ వచ్చింది మాకు, 1 అవుతుంది పెట్టి ఒక కాయ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో వస్తాయని అనుకుంటున్నాను. అలాగే ఇది మల్బరీ అండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయండి. ద్రాక్ష మొక్క అండి ఇది. మేము ఇది కూడా రీసెంట్గానే పెట్టాము, కానీ దీంట్లో అయితే మాకు కొంచెం అనుభవం ఉందండి. మేము ఇల్లు ఫస్ట్ కట్టుకున్నప్పుడు కొత్తలో ఒక ద్రాక్ష చెట్టు వేస్తే చక్కగా ఒక 10-15 గుత్తులు కాసి బాగుండేది, టేస్టీగా ఉండేది. ఇది లిచ్చి ప్లాంట్ అండి. ఈ మార్కెట్లో మనకి రెడ్ కలర్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, ఇది కూడా రేర్ ఫ్రూటేనండి. ఇది పీచ్ అండి. యూరోపియన్ కంట్రీస్, యుఎస్ వాటిల్లోనూ ఎక్కువగా పెంచుతూ ఉంటారండి. సో రేర్ కలెక్షన్ చేద్దాము అన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశానండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఒక 6 అయ్యింది, వర్షాలకి కొంచెం దెబ్బతిన్నది. మళ్ళీ దీనికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అది కాక దీంట్లోనే కొన్ని తీగజాతి మొక్కలు వచ్చేటప్పటికి కొంచెం బలం కూడా అవి తీసుకుంటూ ఉంటాయి కదా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మొక్క చెప్తాను మీకు, జామ అండి. జామలో ఇది మనకి గ్రేప్ గోవా అంటారు కదండి, గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయింది. ఇది ఒక రేర్ కలెక్షన్ అండి మా దగ్గర. నా దగ్గర మందారం కలెక్షన్ కూడా ఒక 8 వెరైటీస్ ఉన్నాయండి, 8-10 వెరైటీస్ ఉన్నాయి. ఇది చిట్టి మందారం అండి. ఒంట్రెక్క మందారం ఉంది, ముద్ద మందారాలు ఉన్నాయి, తెలుపు, పసుపు, ఇలా రకరకాల మందారాలు రకరకాల ప్లేసెస్లో పాలినేషన్ కోసం బీస్ తిరుగుతూ ఉంటాయని ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెట్టాను. అలాగే కాస్మోస్ ప్లాంట్లు మీకు తెలిసిందే కదండి, పాలినేషన్కి బాగుంటుంది, ప్లస్ చూడటానికి కూడా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అనేది. జనరల్గా ఇందాక చూపించినట్టు కాస్మోస్ అంటే మనకి ఆరెంజ్, ఎల్లో ఈ కాంబినేషన్స్లోనే ఉంటాయండి. ఇప్పుడు మీకు చూపించబోయేది రేర్ వెరైటీ అండి. ఈ వెరైటీ ఇప్పుడిప్పుడే మేము కలెక్ట్ చేయడానికి, సీడ్స్ కలెక్ట్ చేసి పంచడానికని పెంచుతున్నాము. అలాగే 100 వరహాలు. ఇది శంకుపూలు అండి. శంకుపూల్లో రేర్ కలెక్షన్ పింక్. మామూలుగా మనము వైట్, బ్లూ చూస్తూ ఉంటాము, పర్పుల్, పింక్ ఇలాంటివన్నీ రేర్ కలెక్షన్స్ అండి. వీటిని మనము గోరువెచ్చని నీటిలో వేసి టీ తాగచ్చండి. దానివల్ల కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి బాగా. ఈరోజు ఇప్పటివరకు మా గార్డెన్లో ఉన్న మొక్కలు అన్నీ నేను కొన్ని చూపించాను. ఇంకా మరిన్ని మొక్కల విశేషాలు అన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.